పెన్షన్లు ఇస్తదా అంటాడు. నీ అబ్బసం ఇస్తున్నావా? మేము కట్టే పైసలు ఇస్తున్నాను. పెన్షన్లు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎన్టీ రామారావు కిలో రూపాయి బియ్యం ఇచ్చాడు, ఆగిందా? ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇస్తారు అది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తారు. 200 రూపాయల పెన్షన్ టీడీపీ ఉన్నప్పుడు రాజశేఖర్ గారు వచ్చిండ్రు, పెరిగింది, ఆగిందా పెన్షన్? ఎవరు కూడా పెన్షన్ నాపే దమ్ము లేదు, ఏ పార్టీకి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే పెన్షన్లు పేద ఇంట్లో ఉండే ముసలి వాళ్లకు, భార్యకి ఇస్తాం పెన్షన్, భర్తకు కూడా ఇస్తాం పెన్షన్, గుర్తుపెట్టుకుంది. నీవు ఏమిస్తున్నావు? ఇవాళ భర్తకి వస్తే భార్యకు రాదు, భార్యకు వస్తే భర్తకు రాదు. 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాను కదా, 57 సంవత్సరాలు. దేవుడరు కేసీఆర్, భర్తలు చనిపోయిన నా ముసలి వాళ్ళు, మా కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు, సర్పంచులు ఇక్కడ ఎంపీస్ ఉన్నారు, ఒకనాడు భర్త చనిపోతే పెన్షన్ కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేసేది, మా కార్పొరేటర్ రికమెండ్ చేసేది, మా కౌన్సిల్ రికమెండ్ చేసేది పెన్షన్ ఇవ్వమని చెప్పి. మన స్వయంగా కేసీఆర్ చెప్పిండు, 4 ఏళ్ళు అవుతుంది పెన్షన్లకు తాళం వేసిండు. ఇక్కడ ఈ జిల్లా మంత్రి ఎవరు? దయాకర్ రావు. అడగండి, నేను అడుగుతున్నా, ఇక్కడనే ఎమ్మెల్యేగా ఉండే దయాకర్ రావు గారికి కూడా పెన్షన్ ఇచ్చే మంత్రికి కూడా పెన్షన్ ఇచ్చే అధికారం లేకుండా తాళమేసుకొని గరీబోళ్ళ కళ్ళ మట్టి కొట్టింది ఎవరు? కేసీఆర్ అవునా కదా? ఆలోచన చేసుకోండి. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇచ్చే జిమ్మదారం మనదే, మనదే అని చెప్పి మనం చేస్తాం.